సాష్టాంగం అని పిలువబడే ఒక ఆసనం ఉంది ఒక యోగాసనం ఈ ఆసనం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మీరు మీ శరీరాన్ని భూమి మీద ఎనిమిది చోట్ల తాకేలా ఆంచి అలా ఉంచుతారు ఈ ఆసనంలో మీ ఊపిరితిత్తులు ముఖ్యంగా మీ ఊపిరితిత్తులు ఒక విధంగా పనిచేస్తాయి దీనికి ఎన్నో అంశాలున్నాయి కానీ మనం మన వ్యవస్థలో ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందించడం గురించి చూస్తున్నాం ఈ ఆసనంలో ఉన్నప్పుడు శ్వాసకోశ వ్యవస్థ మొత్తం ఒక ప్రత్యేక విధంగా పనిచేస్తుంది ఇది చాలా సర్వసాధారణమైన ఆసనాల్లో ఒకటి సాధారణ వాడుకలో ఇది ఎన్నో విధాలుగా మార్పులకు గురైంది ఒకప్పుడు సహజంగా ప్రతి భక్తుడు కూడా ఈ ఆసనం వేసేవారు కానీ సరి అవగాహన ఇంకా సూచనలు లేకపోవడం వల్ల ప్రజలు ఊరికే అలా నేల మీద పడుకుండిపోతున్నారు ఇక్కడ సాష్టాంగం ఎలా చేయాలో దానికి సరియైన డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం మీ శరీరంలో ఎనిమిది చోట్ల నేలకు తాకేలా పెట్టి ఆ ఆసనంలో ఉండి సాధారణంగా కంటే కొంచెం లోతుగా ఊపిరి తీసుకోవాలి ఇక్కడ నుదురు ఛాతి రెండు చేతులు రెండు మోకాళ్లు ఇంకా కాలి బొట్టనవేలు నేలకు తాకాలి మడమలు ఒకదానికోటి తగులుతూ ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు సహజంగానే ఊపిరి మరింత బలంగా తీసుకుంటారు ఆ విధంగా వీలైతే ఆరు నుండి ఏడు నిమిషాల పాటు ఉండండి లేదంటే మూడు నిమిషాలతో మొదలు పెట్టండి మీరు ఈ విధంగా ఆరు నుండి ఏడు నిమిషాలు చేసిన తర్వాత మీరు మీ శరీరం అంతా నేలకు తగిలేలా రిలాక్స్ చేయండి తర్వాత మకరాసనంలోకి రండి మీరు మగవారైతే కుడి చేతిని ఎడమ చేతిపైన పెట్టండి మీరు స్త్రీ అయితే ఎడమ చేతిని కుడి చేతిపైన పెట్టండి మీ నుదుటిని చేతుల మీద పెట్టి మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి ఇలా మూడు నుండి నాలుగు నిమిషాల పాటు చేయండి ఆ తరువాత మీ కుడికాలిని ఏ విధంగా జరపాలంటే మీ తొడ మీ శరీరానికి లంబకోణంలో ఉండాలి మీ మోకాలు కింద కూడా మీ తొడకు లంబకోణంలో ఉండాలి మీ తలను కుడిపక్కకు తిప్పండి కళ్ళు మూసుకోండి సాధారణమైన శ్వాస తీసుకోండి ఈ ఆసనంలో మూడు నుండి నాలుగు నిమిషాలు రిలాక్స్ అవ్వండి అదే విధంగా మరో పక్కన కూడా చేయండి తలని ఎడమవైపుకు తిప్పి మీ ఎడమకాలిని ఆ భంగిమలోకి తీసుకురండి అది మీరు దాదాపుగా కుర్చీపై కూర్చున్నట్లుగా ఉండాలి అంటే మీ తొడ మీ శరీరంతో లంబకోణంలో ఉండాలి మీ మోకాలు కింద మీ పిక్కలు మీ తొడతో లంబకోణంలో ఉండాలి మీ తల మీ చేతుల మీద పెట్టి ఎడమ పక్కకు చూస్తూ ఉండాలి ఈ ఆసనంలో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు రిలాక్స్ అవ్వండి మరొకసారి సాష్టాంగంలో ఆరు నుండి ఏడు నిమిషాల పాటు ఉండండి మీరు ఒక్కొక్కసారి ఈ విధంగా మూడు సైకిల్స్ చేయొచ్చు ఇలా రోజులో నాలుగు నుండి ఐదు సార్లు చేయొచ్చు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరందరూ మాస్కులు ధరిస్తున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ లేకపోయినప్పటికీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది అందువల్ల మీరు ఈ విధంగా రోజులో నాలుగు నుండి ఐదు సార్లు చేయగలిగితే మీ ఆక్సిజన్ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి ఇది చేసిన తర్వాత సింహక్రియను చేయండి ఇలా చేస్తే మీ రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని చెప్పడానికి తగినంత శాస్త్ర ప్రమాణం ఉంది చాలా విశ్వవిద్యాలయాలు దీనిపై పరిశోధనలు చేశాయి అందుకని ఇది పని చేస్తుందా లేదా అని తర్కించకండి చేయండి ఇదే మీ చికిత్స లేదా నిరోధించడం కాదు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన ఆరోగ్యం అనేది నియంత్రించలేని విషయం కాదు మన ఆరోగ్యం మనం తీసుకునే అనేక చిన్న చిన్న అడుగుల పర్యవసానమే దయచేసి ఈ మహమ్మారి సమయంలో మీరు ఈ అడుగు వేయండి సాధ్యమైనంత వరకు మీరు దాని బారిన పడకుండా చూసుకోండి అలాగే మీరు మరెవరికీ దీన్ని అంటించకుండా చూసుకోండి నమస్కారం ధన్యవాదాలు ఈ సాధన చేయడానికి అవసరమైన నియమాలు సాష్టాంగ మరియు మకరాసనాలను కడుపు ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి అంటే కనీసం ఎంత విరామం ఉండాలంటే భోజనం తర్వాత నాలుగు గంటలు పళ్ళు లేదా బిస్కెట్లు వంటి చిరుతిళ్ళ తర్వాత రెండున్నర గంటలు నీరు తప్ప కాఫీ టీ లాంటి మరే ఇతర పానీయాలైనా తాగిన తర్వాత ఒకటిన్నర గంటలు ఉండాలి మంచినీళ్ళు ఎప్పుడైనా తాగొచ్చు అది షరతు కాదు గర్భిణీ స్త్రీలు సాష్టాంగ మరియు మకరాసనాలను చేయకూడదు కానీ వాళ్ళు సింహక్రియ